భారత దేశానికి మంచు ముప్పు ముంచుకొస్తోందా? వేగంగా కరుగుతున్న హిమాలయాలతో మన దేశానికి ప్రమాదం తప్పదా? భవిష్యత్తులో నీటి కోసం పోరాటం తప్పదా? దయాది దేశం పాక్లో వచ్చిన వరదలు ఎలాంటి గుణపాఠం నేర్పిస్తున్నాయి? భారత్లో పరిస్థితులపై శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? హిమాలయ పర్వతాలు ఈ పేరు వింటే చాలు. చల్లని గాలి తెమ్మెర తాకినట్లు ఒళ్ళు పులకరిస్తోంది. మన దేశానికి ఉత్తరాన శత్రు దుర్భేద్యంగానే కాదు, దేశంలో ప్రవహించే హిందూ, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులు జీవ నదులుగా ప్రసిద్ధికెక్కడానికి కూడా ఈ మంచు పర్వతాలే కారణం. అలాంటి మహోన్నతమైన ఈ హిమాలయాలకు ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పుడు కాదు, చాలా ఏళ్లుగా భూతాపం కారణంగా హిమాలయాలపై ఉన్న మంచు పొరలు కరిగి నీరైపోతున్నాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ మంచు కరగనంత వేగంగా మన హిమాలయాలు కరిగిపోతున్నాయి. ఇది ఇలాగే సాగితే మరో పాతికేళ్ల తర్వాత హిమాలయాలు అసలు కనిపించకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఉత్తర దక్షిణ ధృవాలకే కాకుండా హిమాలయాలకు భారీ ముప్పు పొంచి ఉంది. ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలకు హిమాలయాలు రికార్డు స్థాయిలో కరుగుతున్నాయి. మూడో వంతు పాకిస్తాన్ వరద నీటిలో మునగడానికి ఇది కూడా ఒక కారణమని ఐఐటి పరిశోధక బృందం వెల్లడించింది. హిమాలయాలు ఇలా వేగంగా కరిగిపోతే భవిష్యత్తులో నీటి కరువు సంభవించవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ లో భారీ వరదలకు హిమాలయాల్లోని మంచు కరిగిపోవడమే ప్రధాన కారణమన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత్ కు కూడా మంచు ముప్పు ముంచుకొస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి గాలుల కారణంగా హిమాలయాల్లోని గ్లేషియర్స్ కరిగిపోయి గత ఏడాది మార్చ్ ఏప్రిల్లో 100 ఏళ్ల రికార్డులు బ్రేక్ చేసిన అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ సమయంలోనే గ్లేషియర్స్ కరిగిపోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మంచు పొరలతో ఏర్పడ్డ గ్లేషియర్స్ కొన్ని 100 కిలోమీటర్ల మేర పైనుంచి కింద వరకు విస్తరించి ఉంటాయి. హిమాలయాల్లోని నార్త్ సౌత్ పోల్స్ లో భారీగా మొత్తంలో మంచునీరు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ఈ మంచు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కరిగిపోయి మంచినీళ్లన్నీ అలా వరదల్లా ముంచెత్తుతున్నాయి, వృధా అవుతున్నాయి. హిమాలయాలు కరిగిపోవడం అనే ప్రక్రియ ఇంత వేగంగా శతాబ్దాల పాటు కొనసాగితే ఎప్పుడో అప్పుడు అక్కడ చుక్క నీరు కూడా లేకుండా పోతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో 16% హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 33% థర్మల్ విద్యుత్, 52% జల విద్యుత్ హిమాలయాల్లో పుట్టే నదుల నీటిపైనే ఆధారపడి ఉంది. హిమాలయాల్లో మంచు కరగడం వల్ల ఈ నదులు తమ నీటిలో గణనీయమైన భాగాన్ని పొందుతున్నాయి. హిమాని నదాలు అనివార్యమైన భాగంగా ఉన్నాయి. అలాంటి హిమాలయాలు మాయమైపోతే జరగబోయే నష్టాన్ని ఊహించడం కష్టమంటున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల హిమాలయ శ్రేణుల్లోని మంచు త్వరితగతిన కరిగిపోతుండడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో హిమాలయాల్లో ఉన్న హిమాని నదాలు కరిగిపోతే విపత్తు వస్తుందని భయపడుతున్నారు. పర్యావరణ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుంది. చాలా పెద్ద పెద్ద నదులు ఎండిపోతున్నాయి. ఒక్క భారతదేశమే కాదు, మన పొరుగు దేశాలు కూడా చుక్క నీటి కోసం అలమటిస్తాయి. రానున్న రోజుల్లో 100 కోట్లకు పైగా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి బారిన పడనున్నట్లు కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భారతదేశం, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్తో సహా అనేక దేశాలు ఈ నీటి ఎద్దడి బారిన పడతాయి. ఈ దేశాలు కొన్ని సంవత్సరాలలో భయంకరమైన నీటి కొరతను ఎదుర్కొంటాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. హిమాలయ హిమాని నదాలు 10 రెట్లు వేగంగా కరుగుతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 2000 సంవత్సరం తర్వాత ఈ వేగం పెరిగిందని అధ్యయనంలో స్పష్టంగా తేలింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావం ఒక్క మన దేశంపైనే కాదు, యావత్ ఆసియా ఖండంపై ప్రభావం చూపుతుంది. గ్లోబల్ వార్మింగ్ తో మంచు కరుగుతూ, కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, మండుతున్న ఎండలతో హిమాలయాల్లో మంచు కరిగిపోతుందని, ఇదిలాగే కొనసాగితే దాని కింద కూరుకుపోయి ఉన్న ప్రమాదకర సూక్ష్మజీవులు బయటికి వస్తాయని
శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణంగా బ్యాక్టీరియాలకు తమ జెన్టెక్ కోడ్ ను పంచుకునే లక్షణం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గ్లేసియర్లలోని బ్యాక్టీరియాలు బయట వాతావరణంలోని బ్యాక్టీరియాలు జెన్టెక్ కోడ్ ను పంచుకుంటే అన్ని వాతావరణాలను పరిస్థితులను తట్టుకునేలా మారతాయని చెబుతున్నారు. ఇదే జరిగితే మానవాళికి కొత్త కొత్త మహమ్మారుల ముప్పు పొంచి ఉన్నట్టేనని హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా మనమంతా మేల్కొని పర్యావరణ పరిరక్షణ చేపట్టుకుంటే ముప్పు తప్పదన్న విషయం గుర్తించుకుంటే జరగబోయే అనర్థాన్ని ఎవరూ ఆపలేరు.